అనతి కాలంలోనే అందరి ఆదరాభిమానాలను ప్రజాదరణను చూరుకున్న సంస్థ సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ సేఫ్టీ ష్యూరిటీ ప్రామిస్. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో ఒక సైకో పరిపాలన జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ 4.5 సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని సర్వనాశం చేశాడు వీడు ఈ ముఖ్యమంత్రి. కనీసం ఒక రాష్ట్రం గురించి కానీ ప్రజల గురించి ఆలోచించలేని పరిస్థితులు ఉన్నాయి, అది అందరికీ తెలుసు. మరి ఈవేళ ఎంత దౌర్జన్యం అంటే, ఇన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉంటూ దేశానికి సూచనలు చేస్తూ ఎంతోమందికి గౌరవప్రదంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అతను ఒక విజన్ ఉన్న నాయకుడు. మేము చెప్పడం కాదు, అన్ని పార్టీల వారు కూడా చెప్తారు చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు అని. అటువంటి నాయకుడిని ఈ విధంగా అరెస్ట్ చేయడం అన్నది చాలా దుర్మార్గం. అంటే అరెస్ట్ చేయకూడదని అంటలేదు నేను, తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన మీరు చూశారు, స్కిల్ డెవలప్మెంట్ దేంట్లో ఏంటి ముద్దాయి, చంద్రబాబు నాయుడు ఎలాగ ముద్దాయ్యాడు. ఎఫ్ఐఆర్లో పేరు లేదు, ఆ రోజు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పేరే లేదు, కాదు మరుసటి రోజు ఏం 37 పేరు ఎంటర్ చేశారు. మరి ఏ పేరు లేకుండా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అంత దౌర్జన్యంగా బిహేవ్ చేయడం ఐపీఎస్ ఆఫీసర్ తగునండి. మీరు ఐపీఎస్ ఆఫీసర్లా దొంగలా నాకు అర్థం కావట్లే. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐపీఎస్ అంటే ఒక ఎంతో విలువ గల పోస్టు, ఆ పోస్టులో ఉన్న మీరు న్యాయం చేస్తారని ఆశిస్తాం మేము. అలాంటి ఒక సైకో నా కొడుక్కి అమ్ముడిపోయో లేదా భయంపడో ఏ కారణాలు నాకు తెలియదు, కానీ మీరు చట్టాలను వ్యతిరేకిస్తే ఈవేళ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, మాజీ ముఖ్యమంత్రిని ఇంత దారుణంగా అరెస్ట్ చేయడం, అందులో పెళ్లి రోజు అదంతా లెక్కలండి. ముందే ప్లాన్ చేసి పెళ్లి రోజు ఎప్పుడు వస్తుంది, పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ చూసుకొని చేస్తాడేమో సైకో నా కొడుకు. చూసే ప్లాన్ చేశాడు. అతని ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని భయభ్రాంతులు చేయడం. చంద్రబాబు లాంటి వ్యక్తినే లోపడేశాను మీరెంత అన్నది ఒక సిగ్నల్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని మనం చేస్తున్నాను, ధర్మం ధర్మమే, న్యాయం న్యాయమే, ఇప్పుడే గెలుస్తుంది. నువ్వు ఎన్ని యథవ్యాసాలు వేసినా న్యాయాన్ని తప్పించలేవు, ధర్మాన్ని తప్పించలేవు. చంద్రబాబు నాయుడు గారు నీట్గా ఆనిముచ్చిలా బయటకు వస్తారు మాకు నమ్మకం ఉంది. అతని మీద నాకు నమ్మకం ఉంది, నేను 40 సంవత్సరాల మీద పనిచేశాను. మేము ఎప్పుడైనా రికమెండ్ చేస్తే వద్దని చెప్పేవాడు తప్పుడైతే. నేను మంత్రిగా కూడా 2-3 సార్లు రికమెండ్ చేశాను కొంతమందికి, వద్దాయన్న గడ్డి పేరు వస్తుంది అని చెప్పినట్టు వ్యక్తి. అటువంటి ప్రోత్సహించేవాడు కాదు. ఇవాళ చూశారు స్కిల్ డెవలప్మెంట్, మీరు అందరికీ చదివారు లేదు తెలియదు కానీ అందరికీ అర్థమైంది తెలియదు, కానీ సింపుల్ ఇష్యూ అండి. స్కిల్ డెవలప్మెంట్ గుజరాత్లో ఉండేది ఆ రోజుల్లో, నేను మంత్రి అప్పుడు, మంత్రిమండలిలో నేను ఒక మంత్రిని ఆ రోజు. మంత్రిమండలి నిర్ణయం అది, చంద్రబాబు గారి నిర్ణయం కాదు. గుజరాత్లో బ్రహ్మాండం జరుగుతుందంటే క్యాబినెట్లో డిస్కషన్ వచ్చింది, సార్ గుజరాత్లో బ్రహ్మాండ స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుందట, అలాగే మనం చేస్తే మన కుర్రోళ్ళకి ఉద్యోగాలు వస్తాయంటే 4-5 ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ వేసి పంపించాం. వాళ్ళు 5-6 రోజులు వెళ్ళి తిరిగి స్టడీ చేసి వచ్చారు, చాలా బాగుందన్నారు. అలాగే నా విశాఖ మన ఆంధ్రాలో కూడా పెట్టాలని డిసైడ్ చేస్తాం, 40 సెంటర్లు పెట్టాలనుకున్నాం. దానికి ఎంత అని ఎస్టిమేట్ వేస్తాం, ఎస్టిమేట్ చేస్తే 3,000 కోట్లు అవుతుందన్నారు. అంత డబ్బు ఎక్కడ పెట్టగలమని మళ్ళీ డిస్కషన్ వచ్చింది. వస్తే ఈ కంపెనీ, ఏ కంపెనీ అది, సిమెంట్స్ కంపెనీ, కంపెనీ వాళ్ళు వచ్చి సంస్థ వాళ్ళు వచ్చి సిఎస్ఆర్ గ్రాంట్ మేము ఇస్తామండి, మీరు 10% పెట్టమని. సిఎస్ఆర్ గ్రాంట్ వాళ్ళు ఇస్తే 10% మనం పెట్టాలంటే 320 కోట్లు. 320 కోట్లతో 40 సెంటర్లు పెట్టాం. విజయనగరంలో కూడా ఉంది, శ్రీకాకుళంలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, యూనివర్సిటీలో పెట్టాం. ఆఖరికి దొంగనా కోలుకులు ఎక్కడ, ఆ తండ్రి తాలూకు ఇడుగులపాయలో ఉన్నటువంటి 3IIIలో కూడా సెంటర్ ఉంది, ఆ రోజు మనం పెట్టిందే. �ా సెంటర్ పెట్టడం వల్ల 250,000 సుమారు ట్రైనింగ్ అయ్యారు, దాంట్లో 95,000 ఉద్యోగాలు వచ్చాయి. ఏం తప్పు చేశాడు చంద్రబాబు? సెంటర్ పెట్టడం తప్ప, ఉద్యోగులు ఇవ్వడం తప్ప,
ఏనారం చేసేటండి మీరు చేస్తారని కక్ష సాధ్యం చేయండి. వైజాగ్ లో హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకనంటే షెల్ కంపెనీస్ ద్వారా ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా పూర్తి ఆధారాలు ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని కేసులు విచారణ జరుగుతున్నాయి. లోకేష్ తో సహా ఇంకా కొంతమంది పెట్టుకోనమ్మా, ఏం పీక్తో పీక్కో మనం, కానీ చట్టపరంగా చేయమన్నాం మేము. నీ బెదిరింపులు ఇంకపోతాం మేము. సెల్ కంపెనీలు ఏ సెల్ కంపెనీలు చూస్తే చూపించు, కోర్టులో ఎవిడెన్స్ ఇవ్వలేకపోయారు. మీరు కూడా ఫాలో అవ్వాలి, ప్రెస్ వాళ్ళు కూడా. కోర్టులో ఎవిడెన్స్ ఏ సెల్ కంపెనీకి ఇచ్చారు, ఏ సెల్ కంపెనీ ద్వారా ఎవరి అకౌంట్లో డబ్బులు చూపించమనండి. ఇదంతా ఊరికిన మా చంద్రబాబు చంద్రయ్యను జైల్లో ఉన్నాను 10 నెలలు. చంద్రబాబు నాయుడిని కూడా 2-3 రోజులు పెడితే నేను ముద్ద అయినా చంద్రబాబు నాయుడు ముద్ద అని చెప్పడం కోసం చేసుకోమా, తప్పుడు చేసుకోమను. అంతేగాని పొరత చల్లతో ఉన్నాను, నిరూపించు, వాస్తవాలు చెప్పండి, అంతేగాని ఇష్టం సర్చ్ చేస్తాను. మినిస్టర్స్ అందరూ నెక్స్ట్ లోకేష్, ఇంకా టీడీపీ నేతలు చాలా మంది ఉన్నారు, విచారణలో కొనసాగుతున్నాయి, చాలా కేసులు అమ్మ విచారణ చేయమను, తప్పు ఉంటే ఏం పీక్కుంటే పీక్కోమను. బండా సత్యం చెప్పి ఆడు, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు పనికి మాల గురించి మాట్లాడకూడదండి. వర్తించలేదు చంద్రబాబు నాయుడు విషయంలో వర్తించిందంటే చెప్పం దాని పని చేసిపోతుంది. అది కూడా తప్పు. ఇంకా మీకు ఇంకా ఇంకో విషయం చెప్తాను, మీకు తెలియని విషయం చెప్తాను. మొన్న అరెస్ట్ నాది ఉన్నమ్మా, మీకు అక్కడ ఏం జరిగింది తెలుసా? నన్ను అరెస్ట్ చేయలేదు, కిడ్నాప్ చేశారు. మీకు అవును తెలుసాది, ఎయిర్పోర్ట్లో కిడ్నాప్ చేశారే. నన్ను కిడ్నాప్ చేసి బలవంతం జీప్ ఎక్కించి కశింకోట దాటిన తర్వాత రోడ్డు మీద జనం అంతా చూసి జనం వచ్చారు. అప్పటికే పాకిరేపేట రాజమండ్రి అంత జనం పోగైపోయారు 2000 మంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి సార్ మిమ్మల్ని వదిలేయమన్నారు. సార్ నువ్వాడ వదిలేడు, అరెస్ట్ చేయడం వదిలేడు, నీ ఇష్టం ఏంటరా, నేను రాను, వెళ్తా పద. అప్పుడేమో 441 నోటీస్ జీపులో ఇచ్చారు నాకు. 50 కిలోమీటర్లు దాటిన తర్వాత జీపులో 441 నోటీస్ ఇచ్చారు నాకు. అంటే కిడ్నాప్ అది, పోలీసులు కిడ్నాప్ చేస్తారా? బుద్ధి ఉందా నా కొడుకులకి, పోలీసులు నా కొడుకులకి? పోలీస్ అయి ఉండి డిపార్ట్మెంట్ ఆఫీసర్ అయి ఉండి రూల్స్ గురించి తెలిసిన వ్యక్తి కిడ్నాప్ చేస్తారండి? అరెస్ట్ చేసుకో, తప్పు చేస్తే అరెస్ట్ చేసుకో, 41 నోటీస్ అరెస్ట్ చేసుకో. నేను కాదనట్లేదు కదా, ఇప్పుడు 14-15 కేసులు పెట్టావు కాదన్నాను నేను. అంతేగా పద్ధతి ఉండాలి దేనికన్నా, కిడ్నాప్ చేస్తారండి? అందులో 66 సంవత్సరాల వయసులో ఉన్న అతను నాన్ను ఇన్నిసార్లు మంత్రి చేసిన వ్యక్తిని కనీసం గౌరవం లేకుండా జీప్ ఎక్కించి ఎక్కడ తీసుకెళ్తున్నామంటే చెప్పనంటాడు. మధ్యలో ఆఫీస్ జీప్ ఆఫీస్ నాకు ఎక్కడికి వెళ్తే బాబంటే అప్పుడు విజయవాడ ఆంజనేయ విగ్రహం ఉంటుంది, హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్. సార్ సార్ రాత్కూర్ పోలీస్ స్టేషన్లో ఆ కేసు నమోదు చేశారు, హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద చర్యలు తీసుకుంటానని మీరు ప్రకటించినట్టుగా కూడా తెలుస్తుంది. లేదు లేదు, తప్పు. నేను మాట్లాడింది హనుమాన్ జంక్షన్ ఏరియాలో కదా, పబ్లిక్ మీటింగ్ మాట్లాడాను. ఆ పబ్లిక్ మీటింగ్లో నేను ఏదో బూత్ మాటలు మాట్లాడానని చెప్పి నా మీ కేసు బుక్ చేశారు. ఏ బూత్ మాటలు మాట్లాడి చూపించి మన నాదరు వీడియో అని చూపించే కదా. సార్ ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయాలు మీద కూడా డిసిషన్ తీసుకుంటుంది, ఏదైతే అన్న క్యాబినెట్ నిర్ణయాల మీద కూడా తీసుకువచ్చాయని ఒక ఫోరం చెప్తున్నారు, దీన్ని ఎలా చూస్తారు? అది తప్పమ్మా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఇంకెక్కువ చేతకా నా కొడుకులు బుర్రలే నా కొడుకులు ఏదో వాదిస్తుంటారు. అన్నిటికీ అలాగే క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది, బడ్జెట్ క్రియేట్ చేస్తాం మేము. ఎంత ఖర్చు అయింది? 10% 320 కోట్లు మేము ఓకే అంటాం. ఆ ఓకే అన్నది అధికారులకు వెళ్తుంది, అక్కడి నుంచి ఖర్చు కానీ అడ్మినిస్ట్రేషన్కి అంతా అధికారులు చూస్తారు. అప్పుడు ఆ టైంలో నేను మాట్లాడిన ఐఏఎస్ ఆఫీసరు మన రమేష్ కుమార్ గారు ఆ రోజు ఈ ఫైల్ వెళ్ళిన రోజున అతనే ఫైనాన్స్ సెక్రటరీ, అతను నన్ను క్లియర్గా చెప్పాడు కదా, అతనే చెప్పాడు కదా నా టైంలో జరిగింది ఇది, ఇలా జరిగిందని చెప్పి క్లియర్ చెప్పాడు కదా. ఇది ఏమీ లేదమ్మా, అంతా మసిపూసి మారిగా చేయడం చూస్తున్నారు తప్పించి, కేవలం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి. సార్ ఇందులో బెయిల్ వచ్చినా రింగ్ రోడ్ సంబంధించి ఇంకా కొన్ని కేసులు పెట్టుకోని అమ్మా, చేసుకో, ఇన్ని కేసు పెట్టుకో, న్యాయంగా ఉండి పెట్టుకో, తప్పైతే శిక్షించు, ఏ తప్పు లేకుండా క్రియేట్ చేయడం తప్పు అంటాను. బెయిల్ వస్తుందని ఆశిస్తున్నారా సార్? రావాలా, రాకుండా రావాలా? ఇప్పుడు అమ్మా ఇన్ని కోట్లు చెప్పినటువంటి ఆడికే బెయిల్ వచ్చింది మాకు రాజయ్య.